నాకు తెలుసు 144 సెక్షన్ ఉంది, కోవిడ్ సెక్షన్ ఉంది, అన్నీ ఉన్నాయి తెలుసు నాకు. బట్ ఏం చేయాలా, ఏం చేయాలా? అలా చేస్తే చేయాలని నేను కోరుకుంటున్నా. లేదా అరెస్ట్ చేసి నిన్ను జోన్లో పెడుతుంటే పెట్టు. దెన్ ఐఎమ్ రెడీ టు సాక్రిఫైస్ మై లైఫ్ ఫర్ మై పీపుల్. నా సన్నిధిలో అందరినీ లోపల చంపుతా అంటారు. 60 ఏళ్ళు అయింది, 50 రోజులు అయింది, 60 రోజులు అయింది జైల్లో మగ్గినారు, ఇప్పుడు ఇప్పుడు బయటకు వచ్చారు. దీన్ని అంతా పెట్టుకుని మళ్ళా నా వాళ్ళని హింసిస్తారా మీరు? నేను ఎప్పుడైనా పోవాల్సిన వాడిని, 70 సంవత్సరాలు దాకా 75 వచ్చింది, ఇంకా నాకు మృత్యు బారంలో ఉందా, జాడల్లో ఉందా, బెత్తల్లో ఉందా నాకు తెలియదు. పోతా పోతా ఏమి అన్నది? అందుకనే అమరావతి కూడా నేను రావడానికి రెడీగా ఉండాలని చెప్తున్నా. మృత్యువు ఎప్పుడు వస్తుందో తెలియదు, 70 లోపల వస్తే మృత్యు అయ్యో పాపము, ఇంకా ఏంటో సంసార బాధ్యతలు ఉంటాయని నిలబెట్టకూడదు అని సింపతి చూపిస్తాను. 70 ఏళ్ళ తర్వాత పోయింది నాకు ఎవరు చూపిస్తారు సింపతి? ఎవరు చూపించరు. ఇవాళ మా రామకృష్ణ గారు కూడా చనిపోయాడు, అయ్యో పాపం అంటున్నాం తప్ప ఇంక అంతకంటే జాస్తి లేదు. కుటుంబం సఫల్ అవుతుందంటే ఎవరైనా రాము. నిన్ను నమ్ముకున్న వాళ్ళు నీ నీ రక్తం పంచుకొని పుట్టినటువంటి వాళ్ళు సఫల్ అయితే నువ్వు చేయొచ్చు. ప్రజల కోసం నీకు అన్ని రకాలుగా సహాయపడినటువంటి ఈ భారత ఈ వీళ్ళ కోసం ప్రజల కోసం కంటిన్యూ డూ ఇట్. ఎందుకు పెద్ద మనిషి మైక్ పెట్టుకొని చెప్తాడు? నాకు సింపతి ఉంది, నాకు సింపతి ఉంది, ఏమైనా సరి చూస్తాను. అన్ని పార్టీలు వాళ్ళు, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఓన్ పార్టీ. ఎందుకు మీరు తుళ్ళూరులకు పోయి ప్రాక్టికల్ అవ్వాలి దాంట్లో ఎందుకు సహకరించడం లేదు? ఏ పాప పాప నువ్వు పోతే దేశానికి ఏమన్నా నష్టమొస్తావు, నువ్వు పోతే ఎలకన్నావు. చండీగఢ్లో కాదు పంజాబ్ సరిహద్దులు కూడా పోతా అన్నారు. కాబట్టి మనిషికి కొంత త్యాగం ఉండాలి, ఎస్పెషల్లీ రాజకీయ నాయకులు. ఉపన్యాసాలు ఇచ్చేదానికి కాదు, మీరు రాజకీయ నాయకులు అయింది. ప్రజల యొక్క బాగోగులు అన్యాయాన్ని అతిక్రమించడానికి వ్యతిరేకించడానికి మీరు పుట్టినారు. మీ పుట్టుకను సార్థకం చేసుకోండి. దిస్ ఈజ్ మై అప్పీల్ టు ఆల్ ది పీపుల్ హు ఆర్ మోర్ దాన్ 70 ఇయర్స్ హు ఆర్ హావింగ్ లిప్ సింపతి ఇన్స్టెడ్ ఆఫ్ లిప్ సింపతి ప్లీజ్ కమ్ ఫర్. ఇది మా ఊర్లో కూడా చేస్తారు. కొంచెం ఎవరిని పెడతావు, ఎల్లప్పని పెడతావు, నల్లప్పని పెడతావు, నీ లిస్ట్ ఏందో బయట పెట్టు. నువ్వు ఎవరి పేరు పెడతావు నాకే ఉంటావు. నువ్వు ఎవరిని అరెస్ట్ చేసినా ఏది అది అది నిజమా అబద్ధమా తెలుసుకో. నువ్వు లిస్ట్ క్లోజ్ చేయి. ఇది చెప్పడానికి మీ ద్వారా పోలీసు వాళ్ళకు కూడా నేను సవినీగా సార్, ముఖ్యమంత్రి ఆ ప్రాంతంలో ఉన్నాడు, రోజు ఆందోళన చేస్తున్నారు అమరావతి రైతులు, మరి ఎందుకు ముఖ్యమంత్రి ఏం స్పందించారు? నన్ను కొచ్చడు నేనేమంటున్నా, ఆ నాట్ ఓన్లీ ఆస్కింగ్ ది అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, ప్రధానమంత్రిని కూడా అడుగుతున్నా. ఆయన బాధ్యత కాదా? నువ్వు మమ్మల్ని పాలించడం లేదా? మా ఓటు వేసుకుని నువ్వు ప్రధానమంత్రి కాలేదా? వై వై హలో వై నాట్ యు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? అది ఈ 70 సంవత్సరాలు నిండిన ఈ మహానాయకులు అందరూ కూడా నిన్నాడు. నేను మాత్రం ప్రిపేర్డ్, ప్రొవైడెడ్ ఇఫ్ దే కాల్ మీ ఐఎమ్ రెడీ. ఎవరు నాకేందుకయ్యా చంద్రబాబు నాయుడుతో ఇప్పుడు నాకు? నేను లిప్ సింపతిగా మాట్లాడిన ప్రతి పెద్ద మనిషిని ప్రతి పార్టీ వాళ్ళని అడుగుతున్నా నేను. వాళ్ళకి తెలియదు నేను సత్యంగా నేను చెప్పేది. బాలడు మూలడు బత్తడు డిస్టెన్స్
డెత్కు మరణానికి సిద్ధంగా ఉండమని వాళ్ళు తెలియదా? వాళ్ళ బాధ తెలుసు, నాకంటే బాధ చదువుకునేటటువంటి వాళ్ళు, అనుభవజ్ఞులు, విజ్ఞానులు. నేనెందుకు అడగాల? తుళ్ళూరు వాళ్ళు అడగాల, ఆంధ్రప్రదేశ్లు అడగాల. నేను అడుగుతున్నా ఇవాళ 70 సంవత్సరాలు రా, ఎందుకు ఏంది అబ్బా మైక్ పట్టుకొని మాట్లాడింది 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 అన్నాడు. పచ్చని వన్ జెంటిల్మెన్ వన్ పార్టీ. మీరు న్యాయం అంటున్నారు కదా, ధర్మం అంటున్నారు కదా. ఇప్పుడు నా వరకు అయితే నాకు ఆవేదన ఉంది. ఇప్పటికీ విజయవాడ పోవాలంటుంటే 24 అవర్స్ పట్టాను. మళ్ళీ అక్కడి నుంచి ఎప్పుడే నేను ఆ ఊరు పోయేది, ఇంకో 24 అవర్స్ అంటే ఆల్టుగెదర్ ఒక వారం పడుతుంది. ఏమైనా పోయి పని చేసుకోవాలా వైజాగ్ అంటే టెక్స్ 1 వీక్. ఏమైనా పులివెందులకి ఏమైనా తక్కువ దూరం ఉందా? ఇంకా నాకంటే వాళ్ళకి ఇంకా ఒక 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు ఇంకా దూరంలో ఉంటుంది. చిత్తూరుకి ఏమన్నా సంతోషిస్తున్నారా? చిత్తూరులో ఉన్నటువంటి వాళ్ళు లేదు. ప్రజల కష్టాలు కూడా ధైర్యంగా చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు ధైర్యం ఇచ్చి మేము మీతో ఉన్నామని చెప్పలేకపోతే ఎందుకు ఈ ప్రజానాయకుడు? వై ఎవరిని మోసపుచ్చడానికి మీరు బైక్ తీసుకొని బ్రహ్మాండంగా చెప్తా ఉన్నారు? ఎంతకాలం మీరు మోసపుచ్చుతారు ఈ 5 కోట్ల ఆంధ్రులను? కాకపోతే తుళ్ళూరు, ఇది తుళ్ళూరుకు సంబంధించిన ఇష్యూ కాదు, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూ ఇది. ఇది చెప్పడానికే మిమ్మల్ని వై వారు ఆ అక్యూజీ ఓన్లీ చంద్రబాబు నాయుడు, వై నాట్ ది అదర్ పీపుల్? అవును నేను వస్తున్నాడు, ఐఎమ్ రెడీ. నా క్వాలిఫికేషన్ నేను టీడీపీ కాదు, కాంగ్రెస్ కాదు. నై క్వాలిఫికేషన్ ఇస్ 70 ఇయర్స్. ఐఎమ్ నియర్ టు ది డెత్. నేనేమి నాకంతా ప్రేమంతా ఒలకపోయి తుళ్ళూరు వాళ్ళకు పోయి నాకు 65 ఏళ్ళు నా కొడుకులో నా తమ్ముడు కూర్చోమని నేను చెప్పడంలా? 70 ఏళ్ళు దాటే దగ్గర దగ్గర ఉన్నాము. పుణ్యమో పురుషార్థం 2 వస్తుంది, పుణ్యమో పురుషార్థం వస్తుంది. 70 ఏళ్ళు దాటిన తర్వాత ఓ మంచి కార్యక్రమం చేస్తుంది. అందులో రాజకీయ నాయకుడుగా నన్ను 6 మార్లు ప్రజాప్రతినిధిగా, 6 మార్లు కాదు 6 మార్లు ఎమ్మెల్యేగా, 1 తూరు ఎంపీగా, 1 తూరు సౌత్ ప్రెసిడెంట్గా ఈ ప్రజానీకం నన్ను ఎన్నుకొని నాకు గౌరవాన్ని ఆపాదించింది. ఇట్ ఇస్ నాట్ మై డ్యూటీ. ఇది అదే తాడిపత్రిలో తుళ్ళూరు గురించి చెప్తే ఏది? అదే మిగతా నాయకులను విమర్శించినట్టుగా నన్ను విమర్శిస్తారు. ఐ విల్ నాట్ రైజ్ అట్ తాడిపత్రి తుళ్ళూరు నారాయణ. నా మిత్రులు అందరినీ బాధ పెడతారు, లోపల తోసేస్తారు. అది ఏదో ఒక లిమిటెడ్గా రావాలనేటువంటి ఉద్దేశంతో నేను చేస్తున్నాను. తాడిపత్రులు ఇది ఇది ఈ క్షేమతాడంత మాత్రం పెరిగిపోతుంది ఎట్లా? 2 సంవత్సరాలు అయిందయ్యా ఆ పొలంలో జరిగింది.